ఇంకొకటి అయిపోయింది. అమ్మా స్వామి సత్యానంద స్పీచ్ ఉందని వెళ్ళింది. షేవింగ్ చేయని వాళ్ళంతా స్వామీజీ లేపడం, స్పీచ్లు ఇచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఏంటిది బుక్స్? తెలుస్తుంది ఎవరికి దేనికి? నీకే, నాన్న తెచ్చారు. ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది. ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ షూర్ గా సైట్ వస్తుంది. అయితే నాన్నకి రాది. ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా. డ్రామా అన్నయ్య. తగ్గిస్తానమ్మా, తగ్గిస్తాను. ఆ బుక్స్ ఇలా ఓ కనీసం డంబుల్స్ లాగా పనికొస్తాయి. ఏ సంధ్య, నీకు విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవే? నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగాను. మరి నేను ఒప్పుకున్నా? సచ్చినోడా, నీకు సావరాదట. ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టం అంటే ఇక్కడికి వచ్చిన సైట్ కొడతారా? చంపేస్తారే. వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. నేను రానా? చంపేస్తారే. మామ 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 ప్లీజ్ మామ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ, ప్లీజ్ మామ. సరేరా. రెండు చికెన్ ఫ్రైడ్ రైస్, రెండు మటన్ ఫ్రైడ్ రైస్, రెండు చికెన్ నూడిల్స్, రెండు మటన్ నూడిల్స్, రెండు చికెన్ బిర్యానీ, రెండు మటన్ బిర్యానీ. ఒక నిమిషం, వీరికి ఏం కావాలో అడిగి చెప్తా. సార్, మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి, ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా. మామా, ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన. ఎలా మామా, ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా, పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పడతారని చెప్పావనుకో, వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు. దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పిపెడతాయని దగ్గరికి వచ్చి మరీ సెకండ్ ఇస్తుంది. పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది. ఎలా ఉంది? సూపర్ మామా. ఇప్పుడు ఆడరావనా? కుమ్మీ. హలో సార్, మీ అబ్బాయినా? సిగ్గుందా? అసలు బుద్ధుందా మీకు? ఏమిటి మీరు అనేది? చిన్నపిల్లాడు ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి? ఏం పేరెంట్స్ అండి మీరు? పేరెంట్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఆ ఓపిక లేకపోతే కండమే మానేయాలి. వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా? లేదే. అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి. చెప్పండి చెప్పండి, ఊరినే కనడా? నేను చెప్పలేదు, అతనే ఇతను. ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి. వాడు ఏమడుగుతున్నాడో మీకు తెలుసా? పిల్లలు ఏం అడుగుతారండి, ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చేవాళ్ళంతే. ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటి హెలికాప్టర్ సౌండ్? ఎవరు మినిస్ట్రీలు ఉంటారంతే. వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట. ఈ అంకుల్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట, వెళ్ళాను ఎక్కిస్తారు. వెళ్ళు. రే బాబు వదిలేనా, తప్పు మీ నాన్న అడగరా. ఏంట్రా జోకర్ లాగా అనిపిస్తున్నాను కదా? అమ్మాయి కనిపించగానే చీప్ గా వెనకాల తిరగడం, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను. జీవితంలో మ్యూజిక్ తప్ప ఇంకేం లేదు అనుకునేవాడిరా. పొగరు, నేనేమైనా చేయగలను పొగరు ఉండేది. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నాకు నేనే నచ్చడం లేదురా. కానీ ఆ అమ్మాయి నచ్చుతుందిరా. వెనకాల లారీ రావడం కూడా తెలియకుండా అంత పరాగ్గా వెళ్తున్నారు. నేను గనుక లాగకపోతే మీ పరిస్థితి ఏంటో తెలుసా? ప్లీజ్ టేక్ కేర్.
96 97 98 99 100 ఆ 10,000 ఇది డాన్స్ హాల్ అంటూ మరి కీబోర్డ్ ఇన్స్టాల్మెంట్ ఏది బాబు? నీ ఒకేసారి చేస్తే మీరు ఖర్చు పెట్టేస్తారని నేనే ఆపాను. మీరు మ్యూజిక్ కొట్టుకోవడానికి మాత్రం ఒకేసారి 3 కీబోర్డులు పట్టుపోతారు, డబ్బులు అడిగితే మాత్రం ఒకేసారి ఇవ్వరు. ఏంటి గోపాలం గారు, నేనేదో మరీ పారిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. అదే నా బాధ కూడాను. కనీసం పారిపోతే కొన్నాళ్ళకి మర్చిపోవచ్చు. డబ్బులు ఇవ్వకుండా నా కళ్ళెదుటే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు. ఈ ఒక్క నెల ఆగండి సార్, నెక్స్ట్ మంత్ అది కలిపి మొత్తం పువ్వులు పెట్టిచ్చేస్తాను. ఇలా పువ్వుల్లో డబ్బులు పెట్టిస్తానని ప్రతి నెల నా చెవుల్లో పువ్వులు పెడుతున్నావు. సార్ సార్ అరవకండి సార్. ప్రెస్టేజ్ అంత డబ్బులు లేని వాడి పెద్ద ఏఆర్ రహమాన్ లాగా 3 కీబోర్డులు ఎందుకైనా తీసుకెళ్తావు? అనవసరంగా టెన్షన్ పడకండి, బీపీ వస్తుంది. నీకు అప్పిచ్చాక ఒక బీపీ ఏంటి బాబు? షుగరు, హార్ట్ అటాకు అన్నీ వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం రావడం లేదు. సార్ ఒక ఆల్బమ్ చేయనివ్వండి సార్, ఆ తర్వాత చూడండి పబ్లిసిటీ కోసం నా ఫోటో మీ షాప్ లో పెట్టుకుంటారు. ఎప్పటిదాకా ఎందుకు బాబు, నీ ఫోటో ఆల్రెడీ పెట్టుకునే తిరుగుతున్నాను. సార్ మరి 3 ఉన్నట్టున్నారు. లేటెస్ట్ ఏమో కీబోర్డు, ఇది కానీ ఆడిషన్ తీసుకెళ్తే. హలో, ఇంతవరకు వాయించినవి చాలు, అది వదిలే. ఊరికే చూస్తున్నాను సార్. చైతి, ముందు చైతి, అది లేటెస్ట్ కీబోర్డ్, నీ రేంజ్ కాదు, కల్లో కూడా కొనలేవు నువ్వు. ఎస్ ప్లీజ్. స్వామి, ఇక తమరెళ్తే సంతోషిస్తాను, బిజినెస్ చూసుకుంటాను. ఎరా, అందరూ తానాలు చేస్తారా? ఏను చేయలేదేటి. మరదే ఇవాళ కుదురుద్దలేదు అని నిన్న చేస్తాను. అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగుతారు కానీ తానాలు చేస్తారని ఎవడ అడగట్రా. రే, ఈ అలా కనుక మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫే చేంజ్ అయిపోద్రా. నీ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు చూడు. ఎక్కడ ఈ నోట్స్ ఫైల్ లో పెట్టు. ఎక్కడదా? నాకు తెలిసి అడుగుతావని అడి చూడోసారి. హాయ్ అన్నయ్య. రాధే, సోనీ ఆడిషన్ కెళ్తున్నావు కదనయ్యా, ఇట్స్ మై ప్రెజెంటేషన్. ఇంత డబ్బు నీకు ఎక్కడదరా? డాడీ నా బర్త్డేకి ఇచ్చిన నెక్లెస్, గాజులు, నేను దాచుకున్న పాకెట్ మనీ ఇవన్నీ పెట్టుకున్నానన్నయ్య. నా కోసం దీనికే ఇంత ఫీల్ అయితే ఎలా అన్నయ్య? నువ్వు ఇవాళ ఆడిషన్ లో సెలెక్ట్ అయితే నా కోసం ఇన్ని నగలు కొనగలవు. కనీసం ఇన్నైనా కొనగలనా? ఏంటన్నయ్య నువ్వు అలా అంటావు, నువ్వు చాలా గొప్పవాడు అవుతావు. గొప్పవాడిన పోయినా పర్లేదురా, కానీ చెల్లెలకి ఏం చేయలేదు చేతగాని వాడిగా మిగిలిపోకుండా ఉంటే చాలు. అన్నయ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇంత కరెక్ట్ గా దొరుకుతావు అనుకోలేదురా, ఇప్పుడు చూపించిన నీ పవర్ ఏంటో. డానీ ప్లీజ్ గొడవద్దు. చూడురా చూడు, మండుతుందిరా, అద్దంలో చూసినప్పుడల్లా గుండె మండుతుందిరా. ఈ రోజు నేను వదిలిపెట్టాను. ఓకే, రేపు వస్తాను. ఇప్పుడు వదిలేండి, చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. వాడు మ్యూజిక్ కాంపిటీషన్ వెళ్తున్నాడు కాబోలరా. అలాగా ఇప్పుడు పట్టుకుంటేనే కిక్ రా.
కాల్ ఫర్ విక్టరీ బాయ్స్ మిస్టర్ వాసు. Oh.